जय श्री माता जी। तुरीय स्थिति नालगव चेतनावस्थ मेटा मोडर्न इरा पदकोंडव अध्यायमु इदी मन संस्कृत भाषलो नालगव परिणामंगा अंटे चेतनावस्थगा पिलुचुकुंटुन्न स्थिति इदे तुरीय स्थिति। ఈ దశలో మనకు వచ్చే ఆలోచనలన్నీ దైవిక ఆలోచనలు, ఇవి ప్రేరణల వంటివి. మనం ఆలోచించాలనుకుంటే ఆలోచించవచ్చు, మనం ఆలోచించకూడదనుకుంటే మనము ఆలోచించవలసిన అవసరం ఉండదు. తురియ నాలుగవ చేతనావస్థ. ఈ తురియ స్థితి జాగృతి చెందిన తరువాత కొన్నిసార్లు తనంతట తానుగా స్థిరపడడం ప్రారంభిస్తుంది. అది కూడా కొన్ని సెకండ్ల పాటు మాత్రమే, తరువాత అది పెరుగుతూనే ఉంటుంది. దానితో మానవుడు తన మనస్సులో పూర్తి శాంతిని పొందగలడు. ఆదిశంకరుని దశశ్లోకి మొదటి మూడు మానసిక స్థితులను వివరిస్తుంది. నాకు మెలకువ స్థితి లేదు, కల మరియు గాఢ నిద్ర లేదు. ఆదిశంకరుని దశాశ్లోకము, నేను విశ్వ కాను అంటే అవగాహన కాను, లేదా తైజస కాను అంటే నాకు కలలు రావట్లేదు, లేదా ప్రజ్ఞ కాదు అంటే నేను గాఢ నిద్రలో లేను, నేను నిజంగా తురియాని. అది అవశేషము, మంగళప్రదము, ఒంటరి, అదే నేను. సంస్కృత నిఘంటువు తురియ అంటే చేతన యొక్క నాలుగవ అవస్థ. వాస్తవానికి కొందరు దీనిని ఇతర స్థితులకు అంటే మెలకువ, కళ మరియు గాఢ నిద్రలకు విరుద్ధంగా జరిగే నేపథ్యంగా నిర్వచించారు. ఈ మూడు స్థితుల సందర్భమే మన నిజమైన స్వభావం కూడా. కేవలము అత్యున్నతమైన స్థితిగా నిర్వచించబడితే మన నిజమైన స్వభావాన్ని తురియాతీత అంటారు. తురియ నాలుగవ చేతనావస్థ. తురియ అంటే ఇది మెలకువ, స్వప్నము మరియు నిద్రావస్థలను అసాధారణమైన లేదా జాగరణ దృక్పథంలో గ్రహించటానికి ఆధారం అవుతుంది. సౌలభ్యం కోసం దీనిని నాలుగవ లేదా తురియ చేతనాస్థితిగా సూచిస్తారు. దీనిని మంచు, ద్రవ మరియు ఆవిరి అనే మూడు స్థితులలో అలరారే నీటితో పోల్చవచ్చు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 262వ నామము తురియ. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ తురియా నమో నమః. కుండలిని నిద్రాణంగా ఉన్న విత్తనంలో ఒక అంకురం లాంటిది. ఆమెను మేల్కొలిపి సర్వవ్యాప్త శక్తితో అనుసంధానింపబడిన తరువాత నాలుగవ పరిణామం యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రారంభమవుతుంది. శ్రీ మాతాజీ నిర్మలాదేవి 1991. ఇప్పుడు కళ్ళు మూసుకొని సహస్రారంలో దృష్టి పెట్టండి. ఆలోచనలు వస్తుంటే కనుక క్షమ్ క్షమ్ అని మాత్రమే చెప్పండి. మీ సమస్యలను దైవిక శక్తికి వదిలివేయండి.
మీ సమస్యలపై అసలు దృష్టి పెట్టవద్దు. అప్పుడు మీరు తురీయ అవస్థలోనికి అడుగు పెడతారు. మీరు నాలుగవ డైమెన్షన్లోనికి దూకుతారు. ఉదాహరణకు, మీరు ఆ పర్వతాలు మరియు ప్రకృతిని చూసినప్పుడు మీరు అంతర్ముఖంలో ఉంటారు. మీరు అంతరంగంలోనికి దూకుతారు. కాబట్టి ప్రతిదీ దైవానికి వదిలివేయండి. నాలుగవ నాడి, ఇది ఎడమ విశుద్ధి ద్వారా వెళ్ళే నాడి. ఇది హృదయం నుండి మొదలవుతుంది, పైకి వెళ్ళి ఆజ్ఞా ద్వారా దాటుతుంది. ఇది నాలుగు రేకులను కలిగి తెరుచుకుని ఉంటుంది. ఇదే మీకు తురియ అని పిలువబడే స్థితిని ఇస్తుంది. అయితే నాలుగో స్థితి అనేది ఆలోచనారహిత అవగాహన స్థితి. ఏ ఆలోచన లేనప్పుడు ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. ఆలోచన లేనప్పుడు మీరు అమాయకంగా ఉంటారు. ఆలోచన లేనప్పుడు మీరు వైబ్రేషన్స్ కలిగి ఉంటారు. వైబ్రేషన్స్ అనేవి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రకంపనలు. ఆలోచనలు లేనప్పుడు మీరు ఎవరితోనూ అతి మమకారము, అతి అనురక్తి కలిగి ఉండరు. కాబట్టి మీరు ఇప్పుడు అలాంటి ఆలోచనారహిత స్థితికి వచ్చారు. అదే తురియ స్థితి. ఈ నాలుగు రేకులు అంటే నరాల కేంద్రాలు మీ మస్తిష్కంలో తెరవబడాలి. మరి అప్పుడే మీరు భగవంతుడు అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకుంటారు. భగవంతుడు అంటే ఏమిటో ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆ సమయంలోనే మనిషి నిజమైన జ్ఞానాన్ని పొందుతాడు. కానీ ఈ నాలుగు రేకులు తెరవబడకపోతే అతడు తిరిగి అగాధంలోనికి పడిపోతాడు. కానీ నాలుగవ దశ వచ్చినప్పుడు మీరు మాస్టర్ అవుతారు. మీరు ఇతరులను ముందుకు నడుపుతారు. ఇక్కడ ఎవరినైనా ఆజ్ఞాపించగలరు. సూర్యుడిని ఆజ్ఞాపించగలరు, చంద్రుడిని ఆజ్ఞాపించగలరు. ఆజ్ఞ అంటే వారికి చెప్పడం మాత్రమే. అంటే ఇది ఏ ఆధిపత్యము ప్రదర్శించే ప్రసక్తి లేనేలేదు. కోరిక మాత్రమే పెట్టండి, ఆ కోరికను చెప్పండి, అంతే. అది పనిచేస్తుంది, అది తీరుతుంది. ఈ నాలుగవ దశను తురియ దశ అంటారు. కానీ తురియ అవస్థలో మీరు సరిగ్గా పరిపక్వం చెందినప్పుడు మీరు ఐదవ స్థితికి దూకుతారు. ఇందులో మీరు సంకల్పం కూడా చేయరు. మీరు కనీసం నిర్ణయించరు లేదా ఏమీ అనరు. మీరు కేవలము మీ నోటి నుండి ఏదైనా మాట జారితే చాలు, అది కార్యాన్వితం చేస్తుంది. ఇది ఒక స్థితి. అక్కడ మీరు కూర్చుని మొత్తం పరిస్థితులను నియంత్రిస్తారు. ఆ స్థితిలో కూర్చుని ఉన్నప్పుడు
మీకు ప్రతిదీ తెలుస్తుంది. అప్పుడు మీరు దానిలో ప్రావీణ్యం సంపాదించడమే కాదు, కానీ అందులోనికే మీరు ప్రవేశించవచ్చు. జై శ్రీ మాతాజీ.